సమస్యలు వెను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించే సౌలభ్యం రాష్ట్ర స్థాయి ప్రజావాణి ద్వారా తీసుకువచ్చాం. గతంలో సామాన్యులకు దుర్భేద్యమైన ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు తొలగించి తలుపులు తెరిచి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్గా మార్చాం. అక్కడే వారానికి 2 రోజులు ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్య ప్రజల విశ్వసత నియంత్రణ చూరగొన్నాం. ప్రజల నుంచి అందుకున్న ప్రతి అర్జీకి రసీదు ఇస్తున్నాం. అర్జీలన్నింటినీ ఒక పోర్టల్ ద్వారా సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించేందుకు వెంటనే పంపడం జరుగుతుంది. ఈ ప్రజావాణి సక్రమ నిర్వహణకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని కూడా నియమించాం. ఏ పని అయినా ఆగవచ్చు, కానీ వ్యవసాయం ఆగదు. ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్. మన దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన ఈ మాటలను మేము బలంగా విశ్వసిస్తున్నాం మరియు ఆచరిస్తున్నాం. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరుగాలం శ్రమిస్తూ దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడే శ్రమజీవి రైతు, అప్పులు చేసైనా ఆహారం అందించాలన్న తపోదీక్ష రైతన్నది, ఆహార భద్రత కల్పిస్తూ సమాజాన్ని ఆదుకునే రైతన్నకు భరోసా కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత. వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించాలంటే రైతన్నలకు తగిన ప్రోత్సాహకాలను కల్పించాలి. రైతుకు ఇచ్చే చేయూత 2 విధాలుగా ఉండాలి. మొదటిది, వారికి పెట్టుబడి సమస్యలు లేకుండా చూడటం. 2వది, వారు పండించిన పంటకు భద్రత కల్పిస్తూ వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధరలు దక్కేలా చూడటం. ఇట్ ఆల్వేస్ సీమ్స్ ఇంపాసిబుల్ అంటిల్ ఇట్స్ డన్. పెద్దలు నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ అంశాన్ని మేము ప్రతి సందర్భంలో, రుణమాఫీస్ ఏదైనా పని జరిగే వరకు అది అసాధ్యంగా గోచరిస్తుందని నెల్సన్ మండేలా గారు చెప్పిన ఈ మాటలు కాంగ్రెస్ ప్రభుత్వ రుణమాఫీ హామీకి అక్షరాలా వర్తిస్తాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో అత్యంత ప్రధానమైనది. ఎంతో సాహసపేతంగా మా నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఈ రుణమాఫీకి అవసరమైన నిధులను ఎలాగైనా సమీకరించాలనే సంకల్ప బలం మాకు మొదటి నుంచి ఉంది. గత ప్రభుత్వం 2014లో రైతులకి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించి 2014 నుండి 2018 వరకు 4 విడతల్లో నిధులు విడుదల చేసింది. ఇలా పలు దఫాల్లో నిధులు విడుదల చేయటం వల్ల అసలు తీరకపోవడంతో పాటు రైతులకు వడ్డీ భారం కూడా పెరిగింది. 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 1 లక్ష రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి 5 సంవత్సరాల కాలంలో సరిగ్గా ఎన్నికల ముందు కొద్దిపాటి నిధులు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వడ్డీ భారం పెరిగిపోవటం, పాత బకాయిలు తీరకపోవటం వలన బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వలేదు. వ్యవసాయానికి పెట్టుబడి అందక రైతులు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. చేతగా నమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు. డిసెంబర్ 12, 2018 సంవత్సరం నుండి డిసెంబర్ 9, 2023 వరకు ఉన్న రుణాలన్నింటికీ రుణమాఫీ వర్తింపచేస్తూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో అధికారం అందుకున్న మేము
తగిన ప్రణాళికతో పొదుపుతో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకుంటున్నాం. జూలై 18న 1 లక్ష రూపాయల వరకు ఒకటేసారి రుణం ఉన్న 11,34,000 రైతన్నలకు 6,035 కోట్ల రూపాయలు రుణమాఫీ మొత్తాన్ని వారి ఖాతాల్లో ఒకేసారి జమ చేశాం. 2 లక్షల రూపాయల వరకు రుణం ఉన్న మిగతా రైతులకు కూడా అతి త్వరలో రుణమాఫీ జరుగుతుంది. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమని రుణమాఫీ అమలుతో మరొక్కసారి రుజువైంది. ఈ రుణమాఫీతో తీవ్ర నిరాశలో ఉన్న రాష్ట్ర అన్నదాతల్లో భవిష్యత్తుపై తిరిగి ఆశలు చిగురించాయి. వారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక ముందు కూడా రైతు పక్షాన మా ప్రభుత్వం సదా అండగా ఉంటుంది. రైతు భరోసా, గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద 5 సంవత్సరాల్లో 80,440 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి, సాగులో లేని భూమి యజమానులకి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి. గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది. గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలను వారే తుంగలో తొక్కారు. ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం. మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. దీని అమలుకు విధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని, వ్యవసాయ రంగ నిపుణుల్ని, మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది. ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ప్రజల భాగస్వామ్యంతో ఖరారు చేయాలి. అంతేకాని 4 గోడల గడిల మధ్యన కాదు అని మా పనితీరుకు రైతు భరోసా విధానం ఒక ఉదాహరణ. రైతు కూలీల సంక్షేమం, భూమి లేని గ్రామీణ ప్రజానికం ఎక్కువగా రైతు కూలీలుగా పనిచేస్తూ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. వారికి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండకపోవడంతో పనిలేని రోజుల్లో పస్తులు ఉండాల్సిన బాధాకరమైన పరిస్థితి. వీరికి గత 10 ఏళ్లలో ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు. భూమి లేని రైతు కూలీల ఆర్థిక మరియు జీవన స్థితిగతులు మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బరోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం. అతివృష్టి, అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు. ఏడాది పాటు శ్రమించిన, అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతికందక రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. వారిని ఇలాంటి దైన్య స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగండ్లకు కారణమైంది. మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకి పైసా ఖర్చు లేకుండా వారు వేసిన పంటలకు పూర్తి భద్రత ఈ పథకం కల్పిస్తుంది.
తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది. పండిన పంటకు సరైన ధర రాక, పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం. దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తీర్ణం పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. వ్యవసాయ రంగంలో వచ్చే ఆధునిక సాంకేతిక అభివృద్ధి రైతులకు అందితేనే వాటి వలన ఉపయోగం. టెక్నాలజీ మరియు రైతు మధ్య ఒక అనుసంధానం అవసరం. రైతులకు ఎప్పటికప్పుడు కొత్త శాస్త్రీయ పద్ధతుల ద్వారా దిగుబడులు పెంచుకోవటం, పంటలను తెగుళ్ల భారీ నుండి రక్షించుకోవటం మరియు ఇతర వ్యవసాయ రంగ పరిజ్ఞానం అందించటం మా ప్రాధాన్యతగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సహకారంతో వీడియో కాన్ఫరెన్స్ని నిర్వహిస్తున్నాం. కుట్రపూరితమైన ఉద్దేశంతో గత ప్రభుత్వం చేసిన దుశ్చర్య ధరణి. చాలా సంవత్సరాల కాలంగా భూమిపై సర్వహక్కులు అనుభవిస్తున్న కొందరు రైతన్నలకు వారి భూమి వారికే కాకుండా చేసింది ధరణి. తరతరాలుగా తమ యాజమాన్యంలో ఉన్న భూముల్ని ధరణి పోర్టల్లో నమోదు చేసే సమయంలో జరిగిన లోపాలు, అక్రమాలు, అవకతవకల